వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు పోలవరం సందర్శించనున్న చంద్రబాబు, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం. ఋషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే, అవి ప్రైవేటు ఆస్తులు కాదు, ఎవరి సొంతం కాదన్న వైసీపీ. వైసీపీ నేతల ఇళ్లపై వరుస దాడులు, జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కేసీఆర్ లేక అప్రజాస్వామికం, సీఎం డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించలేదన్న ఏలేటి. మెదక్ ఘర్షణ పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి, ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టే కుట్ర జరుగుతుందన్న తమ్మినేని. బాపట్ల జిల్లా వాడరేవు సముద్రంలో విషాదం, రాకాసి అలల తాకిడికి గల్లంతైన విద్యార్థులు. దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని రోజులుగా తీవ్ర నీటి సంక్షోభం నెలకొంది. ట్యాంకర్లతో నీటిని తీసుకువస్తున్నా ప్రజల అవసరాలకు ఏమాత్రం సరిపోని పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నీటి సంక్షోభంపై బీజేపీ కార్యకర్తలు జల్ బోర్డు వద్ద ఖాళీ కుండలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆపు ప్రభుత్వ తీరు పట్ల వారు మండిపడుతున్నారు. జల బోర్డు వద్దకు బీజేపీ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. బీజేపీ కార్యకర్తలు జల్ బోర్డు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కుండలు విసరడంతో కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని వారాలుగా తీవ్ర నీటి సంక్షోభం నెలకొంది. ట్యాంకర్లతో నీటిని తీసుకువస్తున్నా ప్రజల అవసరాలకు ఏమాత్రం సరిపోని పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నీటి సంక్షోభంపై బీజేపీ కార్యకర్తలు జల్ బోర్డు వద్ద ఖాళీ కుండలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆపు ప్రభుత్వ తీరు పట్ల వారు మండిపడుతున్నారు. జల్ బోర్డు వద్దకు బీజేపీ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. బీజేపీ కార్యకర్తలు జల్ బోర్డు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కుండలు విసరడంతో కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి.
ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ నేతల ఇళ్లపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇటీవల కొడాలి నాని వల్లభనేని వంశీయులపై దాడి జరగగా, తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగి రమేష్ ఇంటిపై యువకులు రాళ్లురువారు. ఏపీ 37KD3267 కారులో వచ్చిన యువకులు జోగి రమేష్ ఇంటి ముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటిపైకి విసిరారు. రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. కానిస్టేబుల్ వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. రాళ్ల దాడి జరిగిన సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరు. వారం కిందట మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద ఉధృతత నెలకొంది. జోగి రమేష్ ఇంటిపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడికి దిగుతారని నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయన ఇంటి చుట్టూ ముళ్ళ కంచెలను ఏర్పాటు చేశారు. గతంలో జోగి రమేష్ చంద్రబాబు ఉండవరి నివాసం వద్దకు వెళ్లి దాడికి ప్రయత్నించారని, అందుకు ప్రతిగా ఆయన ఇంటిపై దాడికి టీడీపీ కార్యకర్తలు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా అన్ని మార్గాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ నేతల ఇళ్లపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇటీవల కొడాలి నాని వల్లభనేని వంశీయులపై దాడి జరగగా, తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగి రమేష్ ఇంటిపై యువకులు రాళ్లురువ్వారు. ఏపీ 39KD3267 కారులో వచ్చిన యువకులు జోగి రమేష్ ఇంటి ముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటిపైకి విసిరారు. రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. కానిస్టేబుల్ వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపారు. రాళ్ల దాడి జరిగిన సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరు. వారం కిందట మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద ఉధృతత నెలకొంది. జోగి రమేష్ ఇంటిపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడికి దిగుతారని నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయన ఇంటి చుట్టూ ముళ్ళ కంచెలను ఏర్పాటు చేశారు. గతంలో జోగి రమేష్ చంద్రబాబు ఉండవల్లి నివాసం వద్దకు వెళ్లి దాడికి ప్రయత్నించారని, అందుకు ప్రతిగా ఆయన ఇంటిపై దాడికి టీడీపీ కార్యకర్తలు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా అన్ని మార్గాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో విచారణ కమిషన్ చైర్మన్కు కేసీఆర్ రాసిన లేఖను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తప్పుబట్టారు. కమిషన్ లేవనెత్తిన అన్ని అంశాలకు కేసీఆర్ వివరణ ఇవ్వాలన్నారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కమిషన్ను ఏర్పాటు చేశారని, కేసీఆర్ ఎదురుదాడికి దిగడం సహేతుకం కాదన్నారు. విచారణ పారదర్శకంగా లేకపోవడంతో తాను కమిషన్ ముందు హాజరు కాను అని, కమిషన్ చైర్మన్ స్వచ్ఛందంగా తప్పుకోవాలని కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యమన్నారు. దీనిపై ప్రజలకు అనేక అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయవలసిన బాధ్యత బీఆర్ఎస్ నాయకత్వంపై ఉందని అన్నారు. విద్యుత్ కొనుగోళ వ్యవహారంలో విచారణ కమిషన్ చైర్మన్కు కేసీఆర్ రాసిన లేఖను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తప్పుబట్టారు. కమిషన్ లేవనెత్తిన అన్ని అంశాలకు కేసీఆర్ వివరణ ఇవ్వాలన్నారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని, కేసీఆర్ ఎదురుదాడికి దిగడం సహేతుకం కాదన్నారు. విచారణ పారదర్శకంగా లేకపోవడంతో తాను కమిషన్ ముందు హాజరు కాను అని, కమిషన్ చైర్మన్ స్వచ్ఛందంగా తప్పుకోవాలని కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. దీనిపై ప్రజలకు అనేక అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయవలసిన బాధ్యత బీఆర్ఎస్ నాయకత్వంపై ఉందని అన్నారు. త్వరలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజల్లోకి రాబోతున్నారా? ఆ దిశగా ఇప్పటికే తనను కలిసిన పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో టీడీపీ నేతలు తమపై దాడులు చేస్తున్నారని ఇప్పటికే వైసీపీ ఆరోపిస్తుంది, ఫిర్యాదులు చేస్తుంది. ఈ నేపథ్యంలో కేడర్లో నాయకుల్లో మనోస్థైర్యం నింపేందుకు వైసీపీ అధినేతే స్వయంగా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ప్రలోభాలకు లొంగవద్దు, కేసులు పెట్టినా భయపడొద్దు, శాసనసభలో కట్టడి చేసినా మండలిలో మాత్రం గట్టిగా ప్రభావం చూపండి అంటూ వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్. రెండు శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు జగన్. ఈ క్రమంలోనే పలువురు గెలిచిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు జగన్తో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగానే వారితో పలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్. మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరన్న ఆయన, మహా అయితే 4 కేసులు పెడతారంటూ వ్యాఖ్యానించారు. అంతకుమించి వాళ్లేం చేయగలుగుతారని నేతల ముందు కామెంట్ చేశారు జగన్. గతంలో ఎప్పుడూ జరగని సంస్కరణలు, విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి, ఎప్పుడూ జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో, ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అనంటే, సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. ఈ సందర్భంగానే గతంలో తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను మరోసారి గుర్తు చేశారు వైసీపీ అధినేత. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 99% వాగ్దానాలను అమలు చేశామన్న ఆయన, గతంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు అమలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. 2024 నుంచి 2029 వరకు 5 ఇట్టే గడిచిపోతాయన్న ఆయన, సినిమాలో ఫస్ట్ హాఫ్ మాత్రమే అయిందన్నారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితులున్నప్పుడు మనం ఎలా పైకి లేచామో గుర్తు చేసుకోవాలని నేతల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా దిశానిర్దేశం చేశారు. ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తా ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు,
అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. రెండవ పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఇలా ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతూ ఉన్న పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఒకటే ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుకి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుకి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని మీ అందరితో కూడా సవినయంగా వేడు. ఇప్పటికే ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై స్థానికంగా ఫిర్యాదులు చేస్తున్నా ఎవరు పట్టించుకోవడలేదని ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై నేతలు జగన్తో చర్చించారు. అయితే ఇప్పటికే వైసీపీ నేతలు ఆయా అంశాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతల దాడులకు గురైన బాధితులను పరామర్శించాలని సూత్రప్రాయంగా జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటినుంచి వైఎస్ జగన్ ప్రజాక్షేత్రంలోకి వస్తారు, ఎక్కడ్నుంచి పరామర్శం మొదలు పెడతారు అన్న దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. మొత్తంగా రాబోయే రోజుల్లో కూటమి పాపాలు పండుతాయని, అప్పటి వరకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా నిత్యం ప్రజల్లో ఉండేలా చూసుకోవాలంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. మున్సిపాలిటీ అధికారులు కొరడా జులిపిస్తుండటంతో హడలెత్తిపోతున్నారు. ఇన్నాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిన అక్రమ దందాపై అధికారులు ఉక్కుపాదం మోపడంతో యథేచ్ఛగా సాగిస్తున్న దందాకు కళ్ళెం పడింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం అక్రమ కట్టడాలకు అడ్డాగా మారింది. రాజకీయ నేతలు పలుకుబడి అండదండలతో యథేచ్ఛగా సాగుతున్న దందాపై మున్సిపాలిటీ అధికారులు ఉక్కుపాదం మోపడంతో బెంబేలెత్తిపోతున్నారు అక్రమార్కులు. 180 మందిపై చర్యలకు సిద్ధమయ్యారంటే ఏ మేరకు అక్రమాలు జరుగుతున్నాయే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే మున్సిపాలిటీలో భవనాలు నిర్మించాలంటే అధికారుల పర్మిషన్ కంపల్సరీ. అలాంటి అనుమతులేమీ లేకుండా రాజకీయ పలుకుబడిని వాడుకుంటూ అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. గత 5 ఏళ్లుగా ఇదే తీరు సాగింది. అయితే ప్రభుత్వం మారడంతో ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అన్నట్లుగా మున్సిపల్ అధికారులు కొరడా జరిపిస్తున్నారు. అక్రమ కట్టడాలు ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో ఒక్కొక్కటిగా అనుమతులు లేని నిర్మాణాలు బయటపడుతున్నాయి. దీంతో చర్యలకు పూనుకుంటున్నారు ఆఫీసర్లు. అక్రమ కట్టడాలను అరికట్టేందుకు రంగంలో ఎదిగిన మున్సిపాలిటీ అధికారులు 180 మందికి నోటీసులు జారీ చేశారు. వీరిలో 98 మంది భవన యజమానులకు కోర్టు నోటీసులను అందించగా 13 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మరొకరికి 178,000 రూపాయలకు పైగా జరిమానా విధించారు. అయితే పట్టణంలోని ప్రజలందరూ భవన నిర్మాణాలు చేపట్టే ముందు, స్థలాలు కొనేలా ముందు వాటి అనుమతులు ఉన్నాయా లేవా, ఆ భవనాలు టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు ఇచ్చారా లేదా చూసుకుని కొనుగోలు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు సూచించారు. నరసాపురం మున్సిపాలిటీలో అనేక కట్టడాలు జరుగుతున్నాయి. ఈ కట్టడాలు ఏమి కూడా ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేయకుండా, ఆర్డర్స్ లేకుండా కేవలం అధికారులు ఈ రాజకీయ నాయకుల యొక్క వెనుకుండి వ్యవహారం చేసి ఈ కట్టడాలని నిర్మాణానికి అది ఆ పర్మిషన్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే దేనికి కూడా ఇలా ప్లాన్ లేకుండా కడుతున్నారంటే దాని నామ్స్ లేకుండా దానివల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందుల్ని పట్టించుకోకుండా ఇలా చేయడం అనేది దారుణం. గత గవర్నమెంట్లో ఈ రకంగా ప్రోత్సహించి ఉండొచ్చు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఇప్పుడు మనకి కొత్తగా శాసనసభ్యులు వచ్చారు కాబట్టి దీని మీద దృష్టి పెట్టి ఇవన్నీ కూడా పైకి తీసి ఎవరి ప్రమేయంతో జరుగుతున్నాయి వాళ్ళందరినీ బయటపెట్టవలసిందిగా కోరుతున్నాం. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. చాలా కాలంగా నరసాపురం మున్సిపాలిటీలో
అనేక నర్సాపురం మున్సిపాలిటీలో మున్సిపల్ సంబంధిత అధికారులు అనధికారికంగా పర్మిషన్లు కానీ లేదా అనధికారికంగా కట్టడాలు కానీ జరుగుతున్నాయి. దీని మీద సంబంధించి సంబంధిత అధికారులు దృష్టికి వచ్చినప్పుడు అనధికారి పర్మిషన్ కట్టడాలు జరిగినప్పుడు వాటికి నోటీస్ ఇస్తున్నారు. దాని తర్వాత యథావిధిగా కట్టడాలను కూడా కట్టడం కూడా జరుగుతుంది. మరి సంబంధిత అధికారులు సంబంధిత పర్మిషన్ లేకుండా ఇట్లాంటి కట్టడాలకు పర్మిషన్ ఇవ్వటం వల్ల భవిష్యత్తులో ఫైర్ ప్రమాదం కానీ ఏ ప్రమాదం జరిగినా కానీ ప్రజల ప్రాణాలు నష్టపోతారు. మరి సంబంధిత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా మరి అక్రమ కట్టడాలు లేతే అక్రమ అంతస్తులు పెంచే విధంగా మున్సిపల్ సంబంధిత అధికారులు ఏ రకంగా పర్మిషన్ ఇస్తున్నారని ఒకసారి ఆలోచించాలి. ఈరోజు చూస్తున్నాం మనం దుబాయ్ ఇట్లాంటి అత్యున్నతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో కూడా నిన్ననే ఫైర్ యాక్సిడెంట్ జరిగి మరి మన భారతదేశం పౌరులు కూడా చనిపోవటం జరిగింది. మరి ఫైర్ పర్మిషన్ కానీ లేకపోతే అక్కడ ఫైర్ ఇంజిన్ తిరగటానికి కానీ ఎట్లాంటి పర్మిషన్లు కూడా లేకుండా ఎత్తైన కట్టడాలకి అంతస్తులు ఇవ్వడానికి ఏ రకమైన అధికారాలు ఉన్నాయని మున్సిపల్ అధికారులను కూడా మేము ప్రజాసంఘాలుగా ప్రశ్నిస్తున్నాం. నర్సాపురం మున్సిపాలిటీలో మున్సిపల్ సంబంధిత అధికారులు అపార్ట్మెంట్కి సంబంధించి మీరు మున్సిపల్ ఆఫీస్లో ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రకారము మీరు ప్లాన్ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుందండి. చాలామంది ప్లాన్ అప్రూవల్ తీసుకోకుండా ఏదో పొలిటికల్ వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకొని ఇంకోటో బిల్డింగ్ కట్టుకుంటే దానివల్ల మీకు ఎంత నష్టం అనేటువంటిది మరి ఈరోజు మేము ఇలాంటి కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి వాళ్ళని వెంటనే వాటికి సంబంధించి చాలా అక్రమ కట్టడాలు అంటే డీవియేషన్తో కట్టినటువంటి కట్టడాలు ఇట్లాంటివి గమనించి దాదాపు 181 భవనాలకు సంబంధించి తాకీదులు జారీ చేశాం. పీఓ నోటీసు సీఓ నోటీసు కన్ఫర్మేషన్ నోటీసులు ఇచ్చాము. మరి ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత దాదాపు వీటిలో ఒక 98 భవన యజమానులకు మేము ఛార్జ్ షీట్ అంటే కోర్టులో కేసులు ఫైల్ చేశాము. 98 కేసులు నమోదు చేశాము. ఈ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు మున్సిపల్ ఆఫీస్లో ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రకారము మీరు ప్లాన్ అప్రూవ్. ఆయన హెడ్ కానిస్టేబుల్, బాధ్యత గల వృత్తిలో ఉంటూ బాధిత ప్రజలకు భరోసాగా నిలవలసిన వ్యక్తి. ఆయనే అమాయక ప్రజలను మోసం చేస్తూ జేబులు ఖాళీ చేస్తున్నాడు. ఫ్లాట్లు ఇప్పిస్తామంటూ ఆస్తి చూపి లక్షల్లో వసూలుకు పాల్పడ్డాడు. పైగా మమ్మల్ని చంపితే తనను అడిగేవాడు లేడంటూ భయభ్రాంతులకు గురి చేసేవాడు. దీంతో బాధితులు ఎవరికి చెప్పాలో తెలియక తమలో తామే కుంగిపోయారు. ఎట్టగేలకు ధైర్యం చేసి స్వతంత్ర టీవీ ప్రతినిధిని ఆశ్రయించారు. దీంతో ఆ హెడ్ కానిస్టేబుల్ అసలు కథ బయటపడింది. ఇదంతా సిద్దిపేట జిల్లా మార్కప్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. బాలరాజు అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్గా స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. కేసర మండలం చిర్యాల గ్రామంలోని శ్రీ సాయినగర్ కాలనీలో నివాసం ఉంటున్న బాలరాజు, అదే కాలనీలో నివాసం ఉంటున్న కొంతమందికి హెడ్ కానిస్టేబుల్ కొడుకు సాయి, బంధువు ప్రసాదులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని పరిచయం చేశాడు. ఇక కాలనీ వాసులైన నాగరాజు, శ్రీధర్, వరప్రసాద్, ప్రేమరెడ్డిలకు కేసర వద్ద ఫ్రీ లాంచ్ ఉందని, ఫ్లాట్లు ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఇక ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయమని అడిగితే రేపు మాపంటూ మాట దాట వేస్తూ వచ్చాడు. దీంతో బాధితులు గట్టిగా ప్రశ్నించారు. పోలీసులనే డబ్బులు అడుగుతారా అంటూ హెడ్ కానిస్టేబుల్ బాలరాజు, కొడుకు సాయి బెదిరింపులకు పాల్పడ్డారు. మిమ్మల్ని మర్డర్ చేసినా తనను అడిగేటోడు లేడని, మహా అయితే విధుల నుంచి తొలగిస్తారన్నారు, కానీ తనను మాత్రం ఏమీ చేయలేరంటూ బెదిరింపులకు దిగినట్లు బాధితులు తెలిపారు. ఇదే విషయమై సిద్దిపేట కమిషనర్కి మార్కు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినట్టు చెప్పారు. ఇక తమ కుటుంబాలను ప్రభుత్వమే కాపాడాలని, ఇలాంటి మోసగారి పోలీసులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. అని చెప్పేసి నేను నమ్మిన ఏంటంటే, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. ఫ్రీలాన్సింగ్ ఆఫర్లో 6,000 గజం ఉన్నది, 3,000 వస్తుంది, 2,000 వస్తుంది. ఇప్పుడే రేపే ఇప్పుడే బుక్ చేసుకోండి, తొందరగా బుక్ చేసుకుంటే మీకు తొందరగా స్టార్ట్ మీకు నిలిపోతే ప్రాబ్లం నమ్మించి 2-3 రోజులు రిజిస్ట్రేషన్ చేస్తాను. నాకు 45 లక్షలు డబ్బులు తీసుకున్నాను. వాళ్ళ అన్న కొడుకు బాబా సాయిబాబా, వాళ్ళ కొడుకు సాయి, ఇద్దరు పార్టనర్షిప్లో రిలేషన్ అగ్రిమెంట్ చేస్తాను చెప్పి నమ్మించి 3-4 రోజులు మా దగ్గర 45 లక్షలు తీసుకున్నారు. ఏమైంది, రిజిస్ట్రేషన్ చేయట్లేదు, అగ్రిమెంట్ చేయట్లేదు అంటే ఇవ్వ రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, గవర్నమెంట్ చేంజ్ అయ్యింది, రియల్ ఎస్టేట్ అవ్వట్లేదు అని ఇప్పటి దాకా 6 నెలలు తీసుకున్నాం. మాకు అప్పుడు అర్థమైంది, మేము మోసపోయినాం. ఏమైందని డబ్బుల గురించి అడిగితే చెక్లు ఇచ్చాడు. చెక్లు ఇచ్చి రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా అని చెప్పేసి మా కాగితాలు కూడా రాసిచ్చాడు. రిజిస్ట్రేషన్ అడిగితే ఏం చేస్తారో, నువ్వు నాలాంటి పోలీస్ నువ్వు ఓన్లీ సివిలియన్, నువ్వు పోలీసు వాళ్ళే 20 మంది పెట్టారు, 2 కోట్లు పెట్టారు, వాళ్ళైనా ఏం బీక్తలేరు, మీరేం బీక్తారు సివిలియన్ అని అన్నారు. మరి ఇంత ధైర్యం ఎక్కడ నుండి వచ్చింది ఆ కానిస్టేబుల్? పోలీసు వాళ్ళు ఏం బీక్తలేరు అంటున్నారు, మరి మేమేడికి పోవాలి, మా బాధ ఎవడికి చెప్పుకోవాలి? బాలరాజు ఎందుకు మా కాలేజ్
ఇల్లు కొనుక్కున్న ఆశతో నేను రూపాయలు దాచుకున్నా, రూపాయలు పై పోడగొట్టుకుని జమ చేసుకుని వాడి చేతిలో పెట్టి నేను నిండు మోసపోయినా. నేను న్యాయం కోసం తిరుగుతున్నా, నాకు ఇంకా ఇప్పుడు వచ్చి న్యాయం జరగదు. 10 రోజులు అయింది న్యాయం కోసం తిరుగుతున్నా, న్యాయం కోసం తిరిగి 10 రోజులు అవుతుంది, ఇప్పుడు వచ్చి నాకు ఇంకా న్యాయం జరగలే. ఇక్కడికి వెళ్తే అక్కడికి పెద్ద ఆఫీసర్లు అందరూ సహకరించారు, కాదంటలే నేను, వాళ్ళ స్థాయిలో వాళ్ళు సహకరించారు, వాళ్ళని ఎవరిని నేను ఏమన్నట్లా. కానీ ఈ బాలరాజు అనే వ్యక్తి ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు న్యాయం చేయి అన్యాయం చేశాడు. అలాంటిది మీకు న్యాయం చేయ. సిక్కింలోని ఈశాన్య నగరంలో వాతావరణం అధ్వానంగా మారింది. కొండ చర్యలు విరిగిపడడం, ఇల్లు కూలిపోవడం, మొబైల్ నెట్వర్క్లు దెబ్బతినడంతో అక్కడ చిక్కుకున్న వారిని సంప్రదించడం కష్టతరంగా మారింది. మరోవైపు సిక్కింలో చిక్కుకుపోయిన పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సిక్కింలో చిక్కుకుపోయిన పర్యాటకులను రక్షించే పనిని సిక్కిం టూరిజం, పౌర విమానయాన శాఖ మంత్రి షేరింగ్ తెందూప్ భూటియా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సిక్కింలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టించాయని, వర్షాల కారణంగా రోడ్లు అధ్వానంగా మారాయని, మరోవైపు ఎవరిని సంప్రదించలేని పరిస్థితి నెలకొందని పర్యాటక పౌర విమానయాన శాఖ కార్యదర్శి సిఎస్ రావు తెలిపారు. లాంచుంగ్ నగరంలో గత వారం రోజులుగా 15 మంది విదేశీయులతో సహా 1215 మంది పర్యాటకులు చిక్కుకుపోయారని సిఎస్ రావు తెలిపారు. సిక్కింలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటి వరకు కనీసం 6 మరణించినట్లు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు జిల్లా యంత్రాంగం 400,000 పరిహారం అందించింది. నగరం మొత్తం మీద భారీ ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చాలా చోట్ల చీకట్లు అలుముకున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగిపడి కరెంటు లేదు. భారీ వర్షాల కారణంగా మొబైల్ నెట్వర్క్లు కూడా దెబ్బతిన్నాయి. రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. ఐఐటి జేఈఈకి సిద్ధమవుతున్న ఓ విద్యార్థి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఇది 11వ మరణం కావడం ఆందోళన కలిగిస్తుంది. బీహార్లోని మోతిహారీకి చెందిన ఆయుష్ జైస్వాల్ 2 ఏళ్లుగా సామ్రాట్ చౌక్ ప్రాంతంలో ఉంటూ ఐఐటి జేఈఈకి సిద్ధమవుతున్నాడు. శనివారం రాత్రి అతడు గది బయటికి రాకపోవడంతో స్నేహితులు అద్దె ఇంటి యజమానికి తెలియజేశారు. ఎన్నిసార్లు పిలిచినా ఆయుష్ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని తలుపులు పగలగొట్టి చూడగా గదిలో ఉరివేసుకుని కనిపించాడు. పోలీసులు ఆ విద్యార్థిని వెంటనే న్యూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గదిలో ఎటువంటి సూసైడ్ నోట్లు లభించలేదు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అతని కుటుంబానికి సమాచారం ఇచ్చామని, వారు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు. వివిధ పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన కోటాలో విద్యార్థులు ఒత్తిడి కారణంగానే బలవన్మరణాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆత్మహత్యలు తగ్గించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. అక్కడి విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు అందుబాటులో ఉంచింది. అయినా ఆత్మహత్యలు తగ్గలేదు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.